టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందంటే, మీనంలో రాహువు, తర్వాత ఈ యొక్క కుంభంలో మరి శని వక్రించి ఉండడం, కన్యలో మనకి కేతువు, రవిశుక్రులు కర్కాటకంలో, కుజగురులు వృషభంలో, బుధుడు సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మీకు చక్కటి గ్రహ సంపుటిని మీకు అందిస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం మందకుడిగా ఉంటుంది. పనులు ఇప్పుడిప్పుడే దొరుకుతుంటుంది. మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు బాకీలు ఇంకా ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. ప్రస్తుతం ఎవరు, అలాగే మీరు ఇవ్వాల్సినటువంటి బాకీలను మాత్రం మీరు ఇన్ టైం మీరు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పనుల ఒత్తిడి అనేటటువంటిది ఎంతో మీకు అనేకమైనటువంటి అర్జెంటు పనులు దొరకడం, ఈరోజే ఇచ్చేయాలండి అని అనుకోవడం, మనం ఇవ్వలేకపోతాము అని చెప్పి మనం ఆ పనులను వదిలేసుకోవడం, ఈ విధంగా జరుగుతుంది. మీ ఇంటికి బంధువులందరూ కూడా వస్తారు. చక్కగా బంధుమిత్రులతో బిందు వినోద కార్యక్రమాలతో మీరు పాల్గొంటారు. ఆ బంధువులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేటటువంటి బాధ మీ మనసులో ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా ముందుకు పనులన్నీ కూడా చేసుకుని వెళ్తారు. శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ బాధను కూడా మీరు చక్కగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నిరాశ, నిస్పృహ అనేటటువంటిది మీకు ఎక్కువైపోతుంది. నేను తప్పు చేస్తున్నానేమో, నేను లేకపోతే ఈ ఇల్లు అమ్మేస్తానేమో, ఆ స్థలం అమ్మేస్తానేమో, ఇలాంటి అనేక రకమైనటువంటి బాధలు కలుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు మీరు పెట్టాలి అనేటటువంటి కోణంతో మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీకు ప్రమోషన్స్ అనేటటువంటి వస్తాయి. మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఇక యాంకర్లుగా మరి అలాగే కలెక్టర్లుగా, ఆనరబుల్ జడ్జెస్, ప్లీడర్స్, పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీస్, రెవెన్యూ, తర్వాత ఈ యొక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయం రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. పని పట్ల నిబద్ధత అనేటటువంటిది మీకు ఉన్నప్పటికీ కూడా పని మీకు దొరకకపోవడం అనేటటువంటిది చాలా మనస్తాపానికి మీకు గురి చేస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏలినటి శని జరుగుతుందో కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో అంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలో అంపావు ఉలవల్ని ఈ యొక్క ఆవులకు మీరు పెట్టండి. అలాగే పేద బ్రాహ్మణులకి అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి ఈ ఉలవల్ని దాన్ని కలిపేసి మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అధిక పారితోషికాన్ని ఇవ్వండి. ఈ అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ కేతుగ్రహానికి, తర్వాత ఓం కేతవే నమః అని, శనిగ్రహానికి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకుంటూ ఉండండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి.